చాలా అంటే చాలా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం మనకి నూనెతో కూడా పనిలేదు, చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం నూనె లేకుండా బ్రేక్ఫాస్ట్ పెసలతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అందుకోసం ఇక్కడ నేను ముందుగా అరకప్పు వరకు పెసలు అనేవి తీసుకుంటున్నాను. అయితే ఈ పెసల్ని మనం ముందుగానే నానపెట్టేసుకోవాలి. ఇక నేను ఈ పెసల్ని ఒక నైట్ అంతా నానపెట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా నానిన పెసల్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి పెసలను వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఈ పెసలతో పాటు పెరుగు వేసుకోవాలండి. ఒక చెంచా పెరుగు సరిపోతుంది. అయితే మనం వేసుకునే పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రుచిగా ఉంటుంది. ఈ విధంగా పెసలు వేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది, ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న ఈ పెసల పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి పిండికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందులోకి, ఇక్కడ నేను వంట సోడా అనేది వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే వంట సోడా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులోకి నేను శనగపిండి వేసుకుంటున్నానండి. పావు కప్పు వరకు శనగపిండి వేసుకుంటున్నాను, అంటే ఒక 4 చెంచాల వరకు శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెసలపిండి అలాగే శనగపిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా ఉంటే మీరు కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోవచ్చు, మరీ జారుగా ఉండకూడదు. పిండి అనేది మనకు కొంచెం గట్టిగానే ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ పైన ఇక్కడ నేను చిన్న చిన్న ఇడ్లీలు మాదిరిగా తయారు చేసుకుంటున్నాను. అయితే ఈ ఇడ్లీలని నేను డైరెక్ట్గా ఇడ్లీ పాత్రలో కాకుండా ఈ విధంగా బాండీలోకి నీళ్లు తీసుకొని బాండీలోకి ఒక ఈ విధంగా చిల్లులు ప్లేట్ అనేది పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ప్లేట్ పైన నేను చిన్న చిన్న ఇడ్లీలాగా వేసుకుంటున్నాను. మీ దగ్గర చిన్న ఇడ్లీ ప్లేట్ పాత్ర ఉన్నట్లయితే ఆ ప్లేట్లో పెట్టేసుకోండి, లేకపోతే ఈ విధంగా అయినా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత నైఫ్ సహాయంతో తీసేసుకుందామండి. ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ ప్లేట్ని క్లాత్తో తుడుచుకొని మళ్ళీ వేసుకుందాము. చక్కగా ఒక్కొక్క ఈ బైట్ని నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. అయితే వీటికి కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పైన పిండి అనేది పెట్టేసుకుందాము. సాధారణంగా మనం శనగపిండితో డోక్లా అనేది తయారు చేసుకుంటూ ఉంటాము, అలా కాకుండా ఈ విధంగా పెసలు కూడా యాడ్ చేయడం ద్వారా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ చక్కగా ఉడికించేసుకుందామండి. ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి 1 చెంచా నెయ్యి వేసుకొని, నెయ్యే వేసుకోవాలండి, నూనె వేయకూడదు. ఇప్పుడు ఈ నెయ్యి కాగిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. ఈ తాలింపు గింజలతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకుని కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి, ఇక్కడ నేను 1/2 చెంచా వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఈ ధనియాల పొడిని కూడా 1 నిమిషం పాటు వేయించుకొని ఇక మనం రెడీ చేసుకున్న ఈ పెసలతో తయారు చేసుకున్న ఈ చిట్టి చిట్టి ఇడ్లీలు వేసుకుందాము. ఈ మసాలా ఫ్లేవర్ అంతా వీటికి పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. డోక్లా కన్నా ఇంకా రుచికరమైన టేస్ట్తో పెసలు అలాగే శనగపిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ చిట్టి ఇడ్లీ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.